తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన తెచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చినప్పటికీ ప్రస్తుతం నియంతల పాలనలో రాష్ట్రం కొనసాగుతుందని కాంగ్రెస్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో భాగంగా శుక్రవారం రోజున వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయం ఎదుట ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి తెలంగాణ తల్లి సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకాన్ని నిర్వహించారు. తెలంగాణ ఇచ్చిన తెచ్చిన పార్టీ కాంగ్రెస్ అని కాంగ్రెస్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాల్లో భాగంగా రాజన్న ఆలయం మీద శుక్రవారం జరిగిన కార్యక్రమంలో భాగంగా ఆది శ్రీనివాస్ చిత్రం మీదుగా సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకాన్ని నిర్వహించి అనంతరం కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రాన్ని ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని, రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని, అప్పుడే ప్రజా తెలంగాణ సాధ్యమవుతుందని ఆయన ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు. जय कांग्रेस, जय कांग्रेस, सोनिया गांधी नायकत्व फोटो कोटना ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలి. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలి. బీఆర్ఎస్ పార్టీ మారి కేసీఆర్ గారు అప్పుడే తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీని వాళ్ళ ఇంటికి పోయి కాళ్ళు మొక్కొచ్చిండు, పార్టీని విలీనం చేస్తా అన్నాడు, ప్రజలను మోసం చేస్తుండు, నాయకులను మోసం చేస్తుండు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పాలి, కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని నియోజకవర్గ ప్రజలందరినీ వేడుకుంటున్నాం. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వేములవాడ నియోజకవర్గ కేంద్రంలో పట్టణంలో రాజన్న ఆలయం ముందు శ్రీమతి సోనియా గాంధీ గారికి మాలాభిషేకాన్ని చేసి తెలంగాణ ప్రజల ఆకాంక్ష అయినటువంటి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి తల్లి శ్రీమతి సోనియా గాంధీ గారికి ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ధన్యవాదాలు ప్రజలు చెప్పే క్రమంలో ఈనాటి యువత కూడా మన ఆకాంక్ష ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఓ వైపు ఆంధ్రాకి సంబంధించినటువంటి నేతలు ఎంత వ్యతిరేకించినా లోకసభలో స్పీకర్గా ఉన్న శ్రీమతి మీరా కుమార్ గారి ఆధ్వర్యంలో ఆనాడు కాంగ్రెస్ పార్టీ పక్షాన కర్మేర్ మాజీ పార్టీ ప్రజలు పొన్నం ప్రభాకర్తో సహా అనేక మంది కాంగ్రెస్ పార్టీ ఎంపీలు లోకసభలో పెప్పర్ స్ప్రేలు చేసినా ఆ బిల్లును ఆపాలని, తెలంగాణ బిల్లు ఆపాలని చెప్పండి ఎన్ని క్యూక్లు పండినా కానీ లోక్సభలో గట్టిగా తెలంగాణ గెలాన్ని పిలిపించినటువంటి అప్పుడు పార్లమెంటు సభ్యుల పోరాట ఫలితం, తెలంగాణ ప్రజల ఆకాంక్షను గుర్తించిన శ్రీమతి సోనియా గాంధీ గారు మన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి 9 సంవత్సరాలు పూర్తయి పదోత్సవం అనుగ్రహించిన సందర్భంలో ఈనాటి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జాతీయ జెండాలను ఎగురవేసి కార్యాలయం ముందర సోనియా గాంధీ గారు పాలాభిషేకాలు చేస్తూ ఉన్నాం. ఈరోజు అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ గత 9 సంవత్సరాలుగా శ్రీమతి సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వగానే కుటుంబ సపరివారంగా సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళి కాళ్ళకు దండం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ విలీనం చేస్తారని చెప్పి మోసం చేసి నిధులు నీళ్లు నియామకాల పేరిట అధికారులకు వచ్చి ఈరోజు నిధులు లేవు, నీళ్లు లేవు, నియామకాలు లేవు, ఇంటికో ఉద్యోగం ఊరుకో ఉద్యోగం లేదు.
డబుల్ బెడ్రూమ్లు అన్నాడు, ఏ ఊళ్ళో కూడా డబుల్ బెడ్ ఇచ్చిన పరిస్థితి లేదు. ఈ విధంగా అనేక ప్రజా వ్యతిరేక విధులు అందిస్తున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ రాబో రోజుల్లో ప్రజలందరూ కూడా తగిన రీతితో సమాధానం చెప్పాలని చెప్పిన సందర్భంగా మేము కోరుతూ తెలంగాణ చెప్పిన శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో 2013లో తెలంగాణలో 2023లో తెలంగాణలో 2024లో భారతదేశంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కోసం మీ ఆశీర్వాదాన్ని కాంగ్రెస్ పార్టీకి శ్రీమతి సోనియా గాంధీ గారికి ఇవ్వాలని మీరు ఆలోచించేయండి. ఒకసారి గత 9-9.5 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం దేశంలో పరిపాలించిన విధానం టీఆర్ఎస్ మారి తర్వాత తెలంగాణను పరిపాలిస్తే పరిస్థితిని ఒకసారి గమనించి ప్రజా ప్రత్యేక వ్యతిరేక విధానాలు అవలంబించిన రెండు పార్టీలు కూడా తగిన రీతిలో ప్రజలు బుద్ధి చెప్పి తెలంగాణలోను కేంద్రం ఢిల్లీలోను కాంగ్రెస్ పార్టీ ఎదురు రావడానికి మీ సంపూర్ణ సహకారం అందివ్వాల్సిందిగా కోరుతూ